ఒక్క మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుంటూరు తూర్పు ఆరో మండలంలోని అహల్య హాస్పిటల్ నందు ఆరో మండల్ అధ్యక్షులు సురేష్ జన్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల కొరకు ప్రధాని మోడీ యొక్క లైవ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శనక్కాయల ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్, పోతురాజు వెంకట్, అప్పిశెట్టి రంగారావు, వనమ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. He was an advocate. అది ఆ పోవడం మీకు తెలుసో లేదో నాకు తెలియదు. He was an advocate. కోర్టులో కేసు ఆర్గ్యూ చేస్తాడు, మర్డర్ కేసు ఆర్గ్యూ చేస్తున్నాడు. మర్డర్ కేసు ఆర్గ్యూ చేస్తుంటే ఆయనకి ఒకటి జరిగి చీటి ఇచ్చాడు, చూసిన కోర్టులో పెట్టుకున్నాడు. 2 అవర్స్ అయిపోయింది, 6 గంటలు అయిపోయిన తర్వాత ఎవరు తెచ్చి అడిగాడు చీటి ఏమొచ్చని అడిగాడు. ఇప్పుడు నెగిటివ్ చెప్పకూడదు కాబట్టి చెప్పనది వేశాడు. భూమి పైన పన్ను, విపరీతమైన పన్ను వేశాడు. పన్ను వేస్తే ఆ పన్నుకు వ్యతిరేకం చేశాడు ఆయన. చేసి ఆ రోజు ఉండేటువంటి సమాజంలో దాదాపు 2 లక్షల మంది పైన రైతులు లేఖం చేశాడు, ఒక ఉద్యమం చేశాడు ఆయన. అటువంటి ఉద్యమమే మన గుంటూరు జిల్లాలో ఉంది అని మీకు చెప్తాను. సిగ్నిఫికెన్స్ అటువంటిది. మరి హిరణ్యకేశవుడు పుట్టాడే దాంతో ఎటువంటి పడు. కాబట్టి మీరు ఇటువంటి మంచి మాట వీటిని, మీరు మంచి తల్లులు కావాలని, మీ పిల్లలు మంచి వాళ్ళు కావాలని తద్వారా మీరందరూ కూడా ఈ దేశ సేవలో ముందంజలో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యూనిట్ ఆఫ్ ఇంటిగ్రిటీ పైన మోడీ గారు చూసినటువంటి స్టాచ్యూ గారు చూసినట్టు చాలా ఆశ్చర్యపరుస్తుంది. వీళ్ళు ఒకసారి చూసి వచ్చాను నేను, చాలా ఆశ్చర్యమైతే ఆ స్టాచ్యూ ముందు చూస్తుంటే నేను ఎక్కడున్నా యూనిటీలో అనుకున్నాను. కాబట్టి అంత పెద్ద ఆలోచన అయినటువంటి సమాజంలో మనతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎదురు కూడా మీ గొడ్డ లీలింగ్స్ మీ గొడ్డ ఇవి కాదనం, కానీ సమాజం కోసం మాత్రం అందరు కలిసి పనిచేద్దాం. మనం పేషెంట్స్ దట్టు వార్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ చిల్డ్రన్ వాళ్ళ కోసం చెప్పి చేసినటువంటి ప్రోగ్రామ్ ఎదుగుతో యూనిక్ ప్రోగ్రామ్. మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫు మీ అందరు కూడా సదా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అందరు కూడా మంచి జరగాలని కోరుతున్నాం. భరతమాత సేవలు మీ అందరూ కూడా పురిపుచ్చుకొని తద్వారా ఈ భారతదేశాన్ని అత్యున్న స్థితి తీసుకెళ్ళి గురుపీఠంలో ఉంచి తద్వారా పటేల్ ఎట్టయితే దేశాన్ని మొత్తం పైన ఉంచాడో ఇక తల్లిని కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే భారతీయతను, భారతీయ ఆలోచనను మన మన పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవుకోండి. జై హింద్, జై భారత్. మనం మన దేశానికి మన కోసం తల్లిదండ్రి అనంత్ గారు, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత ఎన్టీ రంగా గారు, కొండా వెంకటప్పయ్య గారు, తంపులు వీరేశ్వర పంతులు గారు, గుజరాత్ గోపాల్ కృష్ణ గారు, దుర్గాబాయి దేశం, సరోజి నాయుడు గారు, పొట్టి శ్రీరాములు గారు, అలా పింగళ వెంకయ్య గారు, అలా మన రాష్ట్రంలో ఉన్న దేశభక్తులందరినీ, స్వతంత్ర సమయంలోందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు.